ఇక ఇదే అంశంపై చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ మానోతరాయ్ గారు గుడ్ ఈవినింగ్ మానవతరాయ్ గారు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు బాలరాజు యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ బాలరాజు యాదవ్ గారు మానవతరాయ్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ విషయంలో ఈడీ నోటీసు ఈడీ జోక్యం చేసుకోవాలనుకు అంటూ కోరుతూ ఇవాళ మీరు ఈడీకి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లీకేజీని రాజకీయంగా వాడుకోవాలి ఆ రకంగా రాజకీయంగా లాపాడాలనా రాజకీయంగా వాడుకోవాలని మాకు ఉద్దేశం లేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఇట్లాంటి అవినీతి జరిగినప్పుడు నిరుద్యోగులకు లాభం చేకూరే విధంగా వాళ్ళ గొంతుకులై వాళ్ళ తరఫున కొట్లాడాల్సిన బాధ్యత ఇది ఇది వాళ్ళు జీర్ణించుకోలేక అధికార పార్టీ వాళ్ళ డొల్లతనం మొత్తం కూడా బయటపడేసరికి ఈ విధంగా మాపైన ఆరోపణలు చేస్తున్నారు వాస్తవంగా ఎవరు బాధ్యులు అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నిర్వహించిన ప్రతిపరీక్షలో ఒకతో ఒకరు ఇవాళేదో శ్రీఎస్పీఎస్ఈ బయటపడింది అంతకుముందు సింగరేణి ఉద్యోగాల్లో బయటపడింది ఏం చేశారు సిబిఎస్ఈడి సిబిసిఐడి దర్యాప్తు వేశారు ఎవరిని పట్టుకున్నారు ఆ రిపోర్ట్ ఆ నివేదిక ఏమైంది బహిర్గతం చేశారా ఎట్లా నమ్ముతారు నిరుద్యోగులు చెప్పండి నిరుద్యోగుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద పరీక్షలు పెట్టడంలో చాలా అనుమానాలు ఉన్నాయి తర్వాత నమ్మకం కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది నా ప్రజ విశ్వాసం కోల్పోయారు అదేవిధంగా టీఎస్పీఎస్ అంటే నమ్మట్లేదు అట్లాంటప్పుడు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితానికి సంబంధించిన అంశం దాన్ని తేలిగ్గా పారిస్తే ఎట్లా కాబట్టి మనమేమంటున్నామంటే కొండందవి చిన్న చిన్న ఎలుకలను బట్టారు అసలైనటువంటి పందికొక్కులను పట్టాలి దాంట్లో ఇంత పెద్ద అవినీతి జరిగిందంటే ప్రశ్నపత్రాల లీకేజ్ ఇక్కడి నుంచి విదేశాల దాకా పాకిందంటే లీకేజీ దీనిలో పెద్ద పెద్దల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు బయటపడితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతది పారదర్శకంగా పరీక్షలు పెడతది విచారణ అనేది పారదర్శకంగా ఉంటదని నమ్మకం ఉంటుంది సిట్ సీరియస్ గా దర్యాప్తు దాదాపుగా వంద మందిని విచారించింది తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగస్తులు కూడా నోటీసులు ఇచ్చింది ఆ రకంగా ఎవరు ఎక్కడ దాక్కున్నా గతంలో కూడా గతంలో కూడా సిట్లు ఏం చేసింది అంటే కేసీఆర్ గారి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ నయం కేసు ఎంత హడావుడి హంగామా చేశారండి ఎన్ని రోజుల పాటు డైలీ సీరియల్ లెక్క చూపించారు మనం ఏమనుకో ఇంకేదు కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాల్లో జమ అయితే కోట్లాది విలువైన ఆస్తులని కూడా ప్రభుత్వానికి జమ అవుతాయి అనుకున్నాం వెళ్ళిపోయినాయి అసలు ఆ దర్యాప్తు ఏమైంది అసలు ఏమైనా బహిర్గత పరిచారా అది అట్లా వదిలిపెట్టండి అకున్ సబర్ వాళ్ళ నేతృత్వంలో మాదక ద్రవ్యాల కేసు ఎంత నడిచిందండి అసలు సినిమా తారాలని పెద్ద పెద్దవాళ్ళ లోపల వేసిన తప్పులు ఉంటాయని చెప్పి వాళ్ళ గోళ నమూనాలు రక్త నమూనాలన్నీ సేకరించి తీర తుస్సుమనిపించారు ఆ కేసును గాచిపడేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు మియాపూర్ భూముల కుంభకోణం పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటే తాత్కాలికంగా ప్రజల్ని నమ్మీయటం కోసం మేము దర్యాప్తు చేస్తున్నాం దొంగలను పట్టుకున్నాం అని చెప్పేసి రోజుల తర్వాత ఇంకో అంశం తెర మీదకి వచ్చింది ఈ అంశం పక్కదారి పట్టింది ఈ విధంగా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనివల్ల లాభం లేదు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులు సిట్టు దర్యాప్తుల వల్ల ఏ ఏ విషయం తేలేదు ఎవరైనా నిందితులు అనేది కూడా తేలలేదు కాబట్టి దీని మీద ప్రతిపక్షాలుగా మేము గట్టిగా పట్టుబడుతున్నాం విద్యార్థి సంఘాలకు నిరుద్యోగులకు గొంతుకై బాసటగా నిలుస్తున్నాం దానికి కేటీఆర్ గారు మాట్లాడతారు పలు జోక్యం చేసుకుంటే విచారణ ఇంకా పారదర్శకంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ చీటింగ్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో నేరస్తులుగా అరెస్ట్ అరెస్ట్ అయినప్పుడు ఫోర్ ట్వంటీ తర్వాత వన్ ట్వంటీ అంటే దేశద్రోహం రాజదోషం రాజద్రోహం వంటి కేసులు పెట్టినప్పుడు ఆట అకస్మాత్తుగా ఈడీఏకి అవకాశం ఉంటుంది విచారణ జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విచారణలో విచారణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాకేందంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సిట్టు దర్యాప్తుల పైన నమ్మకం లేదనేది అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఎందుకు లేదంటే వీళ్ళ మీద వాళ్ళు ఈ మధ్య గొడవలు పెట్టుకుంటున్నారు కదా కాబట్టి అట్లైనా ఇద్దరు కొట్టుకుంటే ఆ విధంగా ఆయన అసలు దొంగలు బయటకు వస్తారని చెప్పేసి మేము అనుకుంటాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ కానీ ఈడీలు కానివ్వండి సోనియా గాంధీ గారిని ఏ విధంగా విచారణ జరిపారు వృద్ధాప్యంలో ఉన్న మహిళ అయినప్పటికీ మా సొంత కేసు ఎవరిని కూడా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసు కాదు మా పత్రికను కాపాడుకోవడం కోసం మా మేము సందాలించుకుంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా మూసివేసిన కేసును మళ్ళీ తెరిచేసి సోనియా గాంధీ గారి మీద మచ్చ వేసే విధంగా ఆమెని నేరస్తులు చూపించే విధంగా రాహుల్ గాంధీ నేరస్తులుగా నేరస్తులుగా చూపించే విధంగా ఈడీ విచారణ పిలిచి అడ్డుపడలేదు అడ్డుబడలేదు అభ్యంతరాలు చెప్పలేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు అనేది ఏంటంటే ఈ కవిత విషయంలో దర్యాప్తు కానివ్వండి డైలీ సీరియల్ నడుస్తుంది కార్తీక దీపం సీరియల్లాగా కాబట్టి అక్కడ కూడా నమ్మకం లేదు కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు కయ్యం పెట్టుకుంటున్నారుగా అని నాకు పెట్టుకున్నట్టు ఈ యొక్క పై యొక్క ఈ విచారణ జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా ఈ విధంగా ఏమైనా బండి సంజయ్ వీళ్ళందరూ కూడా మేము అవినీతిని అంత అంతం చేస్తాం కేసీఆర్ని లోపల పెడతాం అని అంటున్నారు కాబట్టి ఇట్లా అయినా న్యాయం జరుగుద్దామనుకోండి అందుకే మేము ఇంకో ప్రత్యామ్నాయంగా ఉంటాము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే ఏంటంటే పారదర్శకంగా వేగవంతంగా తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి ఆదేశించమని లేఖ రాయమంటారు ముఖ్యమంత్రి గారిని అసలు ఏ తప్పు లేకపోతే ఇన్ని మాటలు ఎందుకు అనాల పరుగు నష్టం దావా ఎందుకు వెయ్యాలండి అవసరం అండి తప్పు తప్పు లేనప్పుడు బట్టాయి కావాల్సి ఏమేసింది నువ్వు ఉన్న మాట అన్నావు మీ మీలో ఏ తప్పు లేకపోతే మీ వ్యవస్థలో ఏ తప్పు లేకపోతే మీలో ఏ లోపం లేకపోతే మీరు అంగీకరించవచ్చు కదా సీబీఐ విచారణ